సార్ నమస్కారం సార్. నమస్తే మ్యామ్. ఎలా ఉన్నారు? యా ఫైన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, 20 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది. అండ్ ఇక్కడ స్క్రీనింగ్ కూడా వేసినప్పుడు ప్రతి ఫ్రేము కూడా మాకు చూస్తుంటే చాలా కొత్తగా అనిపించింది సార్. అంటే ఏదో పాత సినిమా చూస్తున్నట్టు అనిపించలేదు, చాలా కొత్తగా అనిపించింది. బట్ మీకు ఈ ఫీలింగ్ ఎలా అని? నాకు పాత రోజులన్నీ గుర్తొచ్చినాయి. ఆ ఫిల్మ్ షూటింగ్ చేసే రోజులు అప్పుడు మేము సిన్సియర్గా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు స్క్రిప్ట్ చేసి ఒక్కొక్క సీను ఒక్కొక్క షాట్ చెప్తున్నప్పుడు ఆయనకి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఆయన అది అర్థం చేసుకొని దా ఆ రిజల్ట్ ఆయనకి చూపించి ఆయన సాటిస్ఫై చేయాలి అనేదే మెయిన్. దాంతోపాటు ఆయన అడిగిన దాన్ని అందంగా ఇంకా ఆయనకి ఇంకా హ్యాపీగా ఉండేటట్టుగా రేపు ఫిల్మ్ ఆడియన్స్ చూసినా కూడా చాలా బాగుంది అనిపించుకునేటట్టుగా ఆ మూడ్ని అక్కడ ఉన్న ఆ సిచ్యుయేషన్ని ఆయన చెప్పిన సిచ్యుయేషన్ని అర్థం చేసుకొని దానికి కావాల్సిన మూడీ లైటింగు చేసుకుంటూ నైట్ ఎఫెక్ట్ డే ఎఫెక్ట్ లవ్ లేకపోతే సాడ్నెస్ డ్రామా ఇవన్నీ కూడా చాలా అన్నీ విని అర్థం చేసుకొని మ్యాక్సిమం చేయడానికి ట్రై చేసి చేశాము. హ్యాపీ, అందరికీ నచ్చింది, అంత సక్సెస్ అయింది. ఆ ఫిల్మ్లో పనిచేసిన సీనియర్ ఆర్టిస్టుల దగ్గర నుంచి చిన్న ఆర్టిస్టులు ఫస్ట్ ఫిల్మ్ చేస్తున్న వాళ్ళు కూడా అది అంత సిన్సియర్గా పనిచేశారు. ప్రకాష్ రాజ్ గారు సీనియర్ ఆర్టిస్ట్, అట్లా ఇంకా చాలామంది సీనియర్ ఆర్టిస్టులు చేశారు. వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి అందరం ఒకే కొత్తలాగానే అందరం పనిచేశాం. ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ సినిమా మన త్రివిక్రమ్ గారికి ఫస్ట్ మూవీ, బట్ ఆయన సీన్ చెప్పేటప్పుడు కానీ లేకపోతే తీసేటప్పుడు కానీ మీకు అలా అనిపించిందా ఫస్ట్ డైరెక్టర్ లాగా, లేకపోతే ఎక్స్పీరియన్స్? త్రివిక్రమ్ గారితో నేను అంతకుముందే పనిచేశాను, అంటే డైరెక్టర్గా కాదు రైటర్గా. ఆయన నువ్వే కావాలి నేను పనిచేశాను, కానీ విజయభాస్కర్ గారు పనిచేసిన వాళ్ళిద్దరూ కలిసి పనిచేసిన అంతకుముందు ఫిల్ము దానికి కూడా నేను క్లాష్ వర్క్ చేశాను. సో నాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి ఆ సినిమా చూశాను కూడా. నేను చూసినప్పుడే నాకు ఆయన డైలాగు ఇది సీన్స్ కన్స్ట్రక్షన్ అర్థమైంది. సో ఈయనతో నువ్వే కావాలి మాతో ఎప్పుడు శ్రీను గారు మాతోటే ఉండేవాడు. సో పరిచయం బాగా ఎక్కువ ఉండేది. అక్కడ కూడా ఫన్నీగా అందరం స్క్రిప్ట్ రీడింగు నువ్వే కావాలప్పుడు కూడా విజయ్ భాస్కర్ గారు అందరం కూర్చొని అందరిని కూర్చోబెట్టేవాళ్ళు విజయ్ భాస్కర్ గారు స్క్రిప్ట్ రీడింగ్ అప్పుడు రవికిషోర్ గారు అందరూ డైరెక్టర్ దగ్గర నుంచి అందరినీ ఇన్వాల్వ్ చేసేవాళ్ళు. అప్పటి నుంచే బాగా చనువు క్లోజు. సో ఆయనతో మళ్ళీ ఈ ఫిల్మ్ ఆయన డైరెక్టర్ అయినా కూడా మేము ఒక డైరెక్టరు ఒక కెమెరామెన్గా పనిచేస్తున్న ఫీలింగ్తో చేయలా. ఒక ఫ్యామిలీ, అసలు స్రవంతి మూవీస్ అంటేనే ఒక ఫ్యామిలీ లాగా ఉంటుంది ఆ ఫిల్మ్ మేకింగ్ స్టైల్ కానీ వాళ్ళ కిషోర్ గారి ట్రీట్మెంట్ కానీ ఆయన ఇచ్చే ఫ్రీడమ్ కానీ ఒక అందరూ ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా చక్కగా కలిసిపోయి చేసుకుంటూ ఉంటాము. సో అందువల్ల త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు మేము అందరం కలిసి పనిచేసినా కూడా ఒక డైరెక్టరు కెమెరామెను ఒక మ్యూజిక్ డైరెక్టరు శాస్త్రి గారు చనిపోయి ఎక్కడ ఉన్నారో మహానుభావుడు ఆయనతో కూడా ఒక లిరిక్ రైటర్ అని అలా ఉండేది కాదు. అందరం ఒకే ఇదిగా ఒక టీమ్గా పనిచేసుకునే వాళ్ళం. ఫస్ట్ మూవీ తీసిన త్రివిక్రమ్ గారు నువ్వే నువ్వే ఈ 20 ఏళ్ళ జర్నీలో ఒక పాన్ ఇండియా లెవెల్లో ఆయన ఎన్నో సక్సెస్ సాధించారు, డైరెక్టర్ అయ్యారు. సో మీరు అలా ఎక్స్పెక్ట్ చేశారా? ఇప్పుడు కనుక తలుచుకుంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు త్రివిక్రమ్ గారి డైరెక్షన్ గ్రాఫ్ చూస్తూ ఉంటే మీకు ఎలా ఫీల్ అవుతారు మీరు? త్రివిక్రమ్ గారు ఆయన ఫస్ట్ డైరెక్షన్ చేసిన ఫిల్ము ఆయన ఫస్ట్ ఆయనతో నేను ఫస్ట్ ఆయన స్క్రిప్ట్కి పనిచేసిన ఫిల్మ్ చూసినప్పుడే నాకు ఆయన టాలెంట్ క్యాలిబర్ అర్థమైంది. ఇక ఎదగటం అనేది నేను దాదాపు ఎక్కువ నా కెరీర్లో ఫస్ట్ ఫిల్మ్ డైరెక్టర్స్ తోటే ఎక్కువ ఫిల్మ్స్ చేశాను నేను, అంటే డెబ్యూటెంట్ డైరెక్టర్స్ తోటే. వాళ్ళే ఎక్కువ నాకు చేసిన వాళ్ళు 22 మంది కొత్త డైరెక్టర్స్ తోటే నేను ఫిల్మ్స్ చేశాను. వాళ్ళల్లో రాజమౌళి గారు ఉన్నారు, శంకర్ గారు ఉన్నారు, త్రివిక్రమ్ గారు ఉన్నారు. ఇట్లా ప్రతి డైరెక్టర్ తోటి నేను ఒక ఫస్ట్ ఫిల్మ్ చేసేటప్పుడు నేను ఫస్ట్ ఫిల్మ్ చేస్తున్నట్టే ఫీల్ అయ్యేవాడిని. వాళ్ళు కూడా చాలా తపనపడి పనిచేసేవాళ్ళు. అటువంటి వాళ్ళు శ్రీనివాస్ గారు కానీ రాజమౌళి గారు కానీ అందరూ మరి నిజంగా పైకి వెళ్ళారు, చాలా హ్యాపీ. ఎందుకంటే నేను వాళ్ళతో ఫస్ట్ ఫిల్మ్ చేసినాక వాళ్ళ ఎక్స్పీరియన్సు
వాళ్ళ టాలెంట్ తోటి వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారు. సో ఐ ఫీల్ హ్యాపీ దానికి. ఫైనల్గా నువ్వే నువ్వే సినిమా గుర్తు చేసుకుంటే ఆ రోజులు మీకు ఏ మెమరీ గుర్తొస్తుంది ఏంటి? చాలా ఉంటాయి బట్ మాకోసం ఏదైనా ఒక మెమరీ షేర్ చేసుకోగలరా? అంటే శ్రేయ గారిని తరుణ్ గారిని చాలా అందంగా చూపించారు సాంగ్స్ కానీ లొకేషన్స్ కానీ, సో వాళ్ళతో ఏమన్నా? మాకు శ్రవంత మూవీస్లో చాలా ఫిల్మ్స్ చేశాను నేను. ఏ ఫిల్మ్ కూడా ఏదో ప్రత్యేకంగా ఒక మెమరీస్ పెట్టుకోవడం అనే లేదు, టోటల్గా శ్రవంత మూవీస్ ఫిల్మ్స్ చేయటమే ఒక మెమరీ. ప్రతి ఫిల్ము హాయిగా ఆడుతూ పాడుతూ చేసుకున్న వాళ్ళమే. ప్రతిరోజు ఇంట్లో మెంబర్స్ పిల్లలతోటి ఎట్లా గడిపుకొని హ్యాపీగా ఉంటాము. దాంట్లో ఏది మంచి మెమరీ అంటే అన్నీ మంచి మెమరీసే. సో అలా గడిపాము, అలా జరిగిందంతా.